एंटरटेनमेंट्स यूट्यूब चैनल प्रेक्षकुलकु ना नमस्कार नेनु मी राकेश मास्टर नी मार्पु चेंदिन वाड़े मनिषि अने मंचि माटलतो मंचि भावालतो मंचि आलोचनलतो मंचि मंचि विशेषालतो నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉండేవాడిని. కానీ ఇప్పుడు మంచి మంచి విశేషాలని పక్కకు పెడితే రాబోయే రోజుల్లో కరోనా నుంచి మనం ఎలాగా బయటపడాలి, ఎంతోమంది గరీబోళ్ళు ఆకలి బాధతో అలమటించే వాళ్ళని ఎలా మనం కాపాడుకోవాలన్నదే ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఆలోచన. అది మీ రాకేష్ మాస్టర్గా. మళ్ళా కరోనా లాక్డౌన్ అనేది వస్తుందా రాదా అనేది ఇక కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మళ్ళా మీ ముందుకు నేను మంచి కార్యక్రమాలతో పేదవాళ్ళని కాపాడుకోవడానికి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, మీరు చూడాల్సిన విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ప్రభుత్వం ద్వారా ఇబ్బందుల్ని నేను మీ ముందుకి తీసుకురావడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగే ఒక చిన్న ఘోరాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండు నాకు ఒక వీడియో పంపించాడు. ఆ వీడియోలో ఉన్న సన్నివేశం ఏంటంటే ఆ దృశ్యాలు నేను చూశాను. చాలా బాధాకరమైన విషయం. మన వైఎస్ జగన్ గారు ఆంధ్ర సీఎం, తన దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ మరి వాళ్ళ పిఏ మరి తన దృష్టికి వచ్చిందో తెలియదు కానీ, లేదా మినిస్టర్ల దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ, ఈ ఎమ్మెల్యేల దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ, కనీసం కార్పొరేటర్స్ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ, కార్యకర్తలు దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ, ప్రజల దృష్టికి మాత్రం వచ్చింది. ప్రజల బాధల్ని ప్రజలే తీర్చుకోవాలని నా నినాదం. ఏంటంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ పరిపాలనలో ప్రతి ఇంటికి రేషన్ బియ్యము పప్పు ఉప్పు నూనె ఇంటింటికి అందాలని, ప్రతి ఇంటి ముందు ఆ సరుకులు తీసుకురావాలనే ఆయన యొక్క ఆలోచన బాగానే ఉంది. కానీ ఆ ఆలోచనని నిబంధనల్లో పెట్టారా లేదా? లేదనే నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ట్రాలీలో ఆ బియ్యము పప్పు ఉప్పు పెట్టుకొని ఆ రేషన్ షాప్ ఓనర్ దాన్ని ఎలా అయితే ప్రభుత్వం నుంచి టెండర్లో తీసుకున్నాడో ఆ రేషన్ షాప్ ఓనర్ చెప్పిన వీడియోలు నేను చెప్పిన తర్వాత అది మీకు చూపిస్తారు. సో అది ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. నేను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మన ఛానల్ ద్వారా నేను తీసుకెళ్తాను. మీరు ఫేస్బుక్ ద్వారా అవ్వచ్చు, వాట్సాప్ ద్వారా అవచ్చు, ఇది ప్రభుత్వానికి చేరదీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతను అన్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఏం పీకుతావు, సీఎం చెప్తావా, పిఎం చెప్తావా, మినిస్టర్కి చెప్తావా, హోమ్ మినిస్టర్కి చెప్తావా, ఎవరికి చెప్తావా చెప్పు, అదో మాస్క్ తీస్తున్నా, కనపడుతున్నానా, పో, ఏం పీకుతావు పీక్కో, ఇదో నుంచుంటున్నా ఫుల్గా తీనను అని ఎట్టకారంగా ఒక ప్రభుత్వం యొక్క ముడిసరుకుని, అది ప్రజల ఆస్తి, ప్రజలకు ఇవ్వాల్సిన ఆస్తి, ఆ ఫుడ్ ఇంటింటికి ఇవ్వాలి, లేదు అందరూ రండి మేము ఇంటింటికి రాము, మీకు ఇష్టమైతే రండి లేదా వెళ్ళిపోను అని తను చెప్పిన మాటలు చాలా అసభ్యంగా ఉంది. అందువల్ల మన గౌరవనీయులైన సీఎం జగన్ గారు ఇది చూసిన తర్వాత మీరు స్పందించి అతన్ని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యే చూసినా, కార్యకర్త చూసినా, కార్పొరేటర్ చూసినా, మినిస్టర్ చూసినా, సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళండి దయచేసి. ఇలాంటివన్నీ కూడా నేను ప్రజల కోసం ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను. నేను భయపడకుండా వస్తాను, నేను తప్పు మాట్లాడలేదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను, నా కంఠం తెగేంత వరకు ఇలాగే మాట్లాడతాను. నేను ఒకరిని దూషించలేదు, హెచ్చరించలేదు, గుర్తు చేస్తున్నా, హెచ్చరించేది ప్రభుత్వాన్ని, ప్రజల నుంచి. ఆ ప్రజల్లో నేనొకను కనుక నా ఒక్కడ వల్లే కాదు, ప్రజలందరూ కూడా కలిసి మాట్లాడితే
ప్రభుత్వం దిగొస్తుంది. అందువల్లే నేను ఈ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ప్రజలు చూసి స్పందిస్తారని మనసు పెట్టి దీన్ని 10 మందికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసి మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి. ఎక్కడికొచ్చి తీసుకోవడనా? ఇటైతే రాదు, ఆ ఇంటి ముందుకు రాదు. రాదు బో, ఫోటో తీసుకో. వచ్చే వీడియో తీసేది తీసుకో. ఎక్కడికొచ్చి తీసుకోవడమే చిన్న. నీకు ఏమన్నా చేతులు అయితే కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్తుండగా, నీ పేరునే చెప్తున్నా డైరెక్ట్ గా, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇంకెవరికైనా చెప్తే చెప్పు. అడికొచ్చి అయితే హీరో ఈయన అసలు లింగాలపాటు గ్యాస్ వెహికల్ ఇది. ఓ అదేగా, నిలబడ్డా నేను ఏదైనా సరే నా ప్రాణం పోయేంత వరకు మన కోసం మనం బ్రతుకుదాం, మన కోసం మనం సాధిద్దాం, మన కోసం రాబోయే యువతరానికి మంచి మాట మార్గం చూపించాలన్నదే నా కోరిక. మనం కోసం కరోనాని పారదోలదాం. మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు ఈ యొక్క ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ని దయచేసి, నేనేదో బిజినెస్ పని మీద కాదు, నేను బిజినెస్ కోసం చేయట్లేదు, అలా అని చెప్పి డబ్బులు లేకుండా నేను బ్రతకలేను. మీ ముందుకు రావాలంటే ఈ ఛానల్ బ్రతకాలి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. రోజు 1000-2000 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఇంకా చేయించండి. లక్షల మంది ఈ ప్రోగ్రాం చూడాలి, లక్షల కోట్ల మంది ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి. మంచి చేసే ప్రతి ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, వారి యొక్క ఆశీస్సుతో మన ప్రజల్ని కాపాడుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందువల్ల జగన్ గారు ఈ వీడియో మీరు తప్పకుండా చూస్తారని, ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్పందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి మా నమస్కారాలు. ఇప్పుడు మా తమ్ముడు చెప్తాడు, ఆల్ రౌండ్ రవి. సో ఆల్ ఇన్ వన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందు కొత్తగా ప్రెజెంటేషన్ చేస్తున్నాం. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లో మీరు ఏ రకంగా అయితే ఎంటర్టైన్మెంట్ పొందారు, 100% ఇందులో కూడా అదే రకంగా ఎంటర్టైన్మెంట్ పొందుతారు. సో మస్ట్ అండ్ షుడ్ ఈ ఛానల్ ఏ రకంగా ఆదరించారు, ఈ ఛానల్ కూడా అదే రకంగా ఆదరించి, సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ ఛానల్ లింక్ మీ తను చెప్తాము కింద డిస్క్రిప్షన్ లో పెడతాము. ప్రతి ఒక్కరు ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Bye.